హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి అగ్రికల్చర్. ముందుగా ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మధ్య చాలామంది స్వాతి చాలా పేద పిల్ల, చాలా అమాయకురాలు. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత బాగా సక్సెస్ అయింది, మధ్య బాగా సంపాదిస్తుంది, యూట్యూబ్ స్వాతి జీవితాన్ని మార్చేసింది అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పటికైతే అదే నిజం. కాకపోతే ఇందులో ఒక మ్యాటర్ ఏంటంటే, ఇంకా ఆఫ్టర్ అంటే గత కాలంలో యూట్యూబ్ అనేది నా జీవితాన్ని ఫస్ట్ నాశనం చేసింది. ఎలా నాశనం చేసింది అంటే కనుక, ఫస్ట్ ఇదే మా ఆయన ఏం చేసేవాడంటే కనుక, యూట్యూబ్లో చూసి వీడియోస్, అదే ఏం మట్టి కొట్టిన అంటే మట్టి కొడతాడు, సున్నా అదేంది బూడిద కొట్టినంటే బూడిద కొడతాడు, వాళ్ళు సున్నం కొట్టినంటే సున్నం కొడతాడు, వాళ్ళు అన్నం పెట్టమంటే అన్నం పెడతాడు. యూట్యూబ్లో ఏ చూసి అవే చేసేవాడు. అట్లా చేయడం వల్ల ఫస్ట్ సున్నమంట, ఫస్ట్ మట్టి కొట్టండి అన్నప్పుడు. కొట్టిన తర్వాత ఒక వారం రోజులు గ్యాప్ ఉంటుంది కదా పురుగులు చావడానికి, ఆ వారం రోజులు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసిన తర్వాత ఏమవుతానికి అది పనిచేయదు, పని చేయకుండా పోతుంది. మళ్ళీ వెంటనే ఇంకొక వీడియో చూసాడు, ఆ వీడియో ఏదో చెప్తాడని ఆ చూసి అది చేస్తాడు. అట్లా చేసి చేసి చూసి చూసి మాకు వచ్చేసి దాదాపు 15 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో దాంట్లోకి ఎకరా అన్ని ప్రయోగాలు చేసి 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 లాస్ట్కి వచ్చేసి అది ఏమైందంటే, ఇంకా మమ్మల్ని ఇంట్లో చిన్నగా బయటికి గెంటే సిచ్యువేషన్ వచ్చినాం, మా ప్రయోగాలు తట్టుకోలేక లాస్ట్కి ఏమైందంటే అది ఇంట్లో నుంచి బయటికి వాళ్ళంతట వాళ్ళే ఏ దొబ్బేరా మీరు అలాంటి చేశారు మమ్మల్ని, మీ ప్రయోగాలు మేము తట్టుకోలేము అన్నట్లు. సో అప్పటికైతే కనుక యూట్యూబ్ అనేది మమ్మల్ని నాశనం చేసేసింది. ప్రస్తుతానికి ఆ నాశనం చేసిన దానికోసమనే మేము మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి ఇప్పుడు యూట్యూబ్ని మేము ఎట్లా నాశనం చేయాలి అని ఆలోచిస్తున్నాం. అబ్బా నువ్వు ఆలోచిస్తున్నావా? ఇప్పుడు తక్కువ నిజానికైతే జరిగిందంత మ్యాటర్ అంటే అదేలే. నిజానికైతే కనుక మ్యాటర్ ఆల్మోస్ట్ ఇంతే అండి. దయచేసి యూట్యూబ్లో చూసి వంట చేయండి కానీ వ్యవసాయం చేయకూడదు. ఎందుకంటే కనుక ఇప్పుడు యూట్యూబ్లో వీళ్ళు చెప్తున్న వ్యవసాయాలు ఉన్నాయి చూడండి, ఆల్మోస్ట్ నేను మానేసినాయి కాబట్టి ఇన్ని రోజులు. ఎందుకంటే మన కాంట్రవర్సీలు ఇవన్నీ మనకి ఎందుకు రామాయణ సోది రామాయణం, మనం ఏదో మన పని మనం చూసుకుంటున్నాం అనుకుంటుంది. కానీ ఏది కరెక్ట్ కాదు, ఏది సక్సెస్ఫుల్ ఫలితాలు ఇవ్వవు. వాళ్ళు చెప్పినది చెప్పినట్టు జరిగిందంటే నాకు ఒక వేస్ట్ స్టడీ కంపోజర్ ఒక్కటే జరిగింది, నాకు జరిగింది తప్పనిచ్చి 100% వాళ్ళు చెప్పినట్టు. మిగతా ఏదే కానీ వాళ్ళు చెప్పినట్టు ఒక్కసారి కొడితే పురుగులు పోతాయి, ఒక్కసారి కొడితే తెగుళ్ళు పోతాయి, నా బొంద పోయింది. లాస్ట్కి ఏంటంటే అన్నీ పోయినాయి. ఈవెన్ ఏంటంటే లాస్ట్ స్వాతి తాలిపట్టు కూడా తాకట్టు పెట్టినాం. ఆల్రెడీ మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, ఏదో ఒక చిన్న పసుపు పడేసుకో బయట చూపెట్టు స్వాతి. అది ఏంటంటే వాళ్ళమ్మ కొంచెం పెట్టుకో తమిళ కోసం బాగుంటావు, ఇంట్రెస్టింగ్ టైటిల్ పెడతా యూట్యూబ్ కోసం, నా తాళి కూడా తాకట్టు పెట్టాను, బాగుంది. ఆల్రెడీ పెట్టినదేగా ఏమంటే మధ్య ప్రయోగాలు. వీళ్ళు ఏంటంటే కనుక యూట్యూబ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మాకు పెళ్ళైన కొత్తలో స్వాతికి నాకు పెళ్ళైంది, ఏం చేసినా చెప్పు బనువు. ఏముంది దగ్గర దగ్గర ఇవేంది యూట్యూబ్ పేజెస్, అదే ఫేస్బుక్ పేజెస్ మీద 50,000 వచ్చానండి, 60,000. దాంట్లో ఏం చేసేవాళ్ళం, మాకు వెబ్సైట్ వాళ్ళు రెంట్ ఇచ్చేవాళ్ళు. ఆ గంట సేపు పొలానికి పోతాడు, వెయిట్ చేస్తాడు, ఎండ తట్టుకోలేక ఇంటికి వచ్చాడు. ఆ ఎగ్జైట్మెంట్ పోగొట్టుకోనికి పా తిరుగు బలాద సినిమాలకు శికారులకు తిరిగి తిరిగి ఇంటికి వచ్చేది. అట్లా బాగా గడిపేస్తా ఉండి మీ జీవితాన్ని ఫ్లోగా పోతానేది. తర్వాత ఇంకా చిన్నగా అలవాటు చేసుకుని వ్యవసాయంలో అంటే ప్రొఫెషనల్ వ్యవసాయం అయిపోయింది. ఆ ప్రొఫెషనల్ వ్యవసాయం తోడు ఏంటంటే, నేను ఫస్ట్లో ఏంటంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు నేచర్ పిచ్చానండి, విలేజెస్ అన్నీ నేచర్ అన్నీ నాకు చాలా ఇష్టం. సో దాంతో ఏంటంటే కనుక నాకు ప్రతిదీ ఒక అద్భుతం, ఒక వింతలాగా అనిపించేది అంటే ఈ చేసే పనులు ఇవన్నీ. సో దానివల్ల ఏంటంటే నేను బాగా ఫుల్ లెంత్ వ్యవసాయదారుని అయిన తర్వాత నేను యూట్యూబ్లో వీడియోస్ చూడడం మొదలెట్టినాను. ఎవడంటే కనుక ఆఖరికి మా వాడు ఒకడు ఉన్నాడు, చూడండి చాలా చక్కగా ఉంటుంది, నేనైతే బాధగా ఉన్నప్పుడు మాత్రం ఆ వీడియో నవ్వుకుంటాము. ఏంటంటే ఆఖరికి ఏంటంటే వాడు చెప్పినా కూడా నేను ఇంట్రెస్ట్గా వినేవాడిని వ్యవసాయం గురించి, ఎవరేది చెప్తే వినేవాడిని, ఎవరేది చెప్తే చూసేవాడిని. సో దాంట్లో ఏంటంటే నాకు వాళ్ళు అవన్నీ నేను పాటించేవాడిని. దానివల్ల ఏంటంటే కనుక నాకు అన్నీ నష్టాలే ఆల్మోస్ట్. ఏంటంటే ఫస్ట్ మా అమ్మమ్మను బిచ్చం ఎత్తించిన, అంటే మా అమ్మమ్మ ప్రస్తుతానికి మా ఇంట్లో ఉంది చూడు ముసలిది, ఏంటంటే ఉన్న డబ్బులలో నాకు పెట్టేది 5 ఎకరాల మొత్తంలో ఉన్న రకాల పంట బోర్డు. నువ్వు 5 ఎకరాలు ఏంటంటే దీని తాకట్టు పెట్టింది ఆ 70,000 తీసుకొచ్చి ఆ వ్యవసాయ పంట అది ఒక్కటి వేసినారండి. అట్లే పోయింది ఆ ఒక్కదాన్ని పట్టుకొని బతికంతకాలం అదొకటి నష్టం అంటుంది. ఇది లేదు ఏంటంటే నేను చాలా నష్టపెట్టాను యూట్యూబ్ వల్ల. అంటే ఇప్పుడు మట్టి వ్యవసాయం అంటే మట్టి వ్యవసాయం వీళ్ళు ఏ చెప్తే అది, అంటే ఒకరు మట్టి అని కాదు
మట్టి వ్యవసాయం చేస్తాయి, కలిపెట్టి సర్పులు పోసి సబ్బులు పోసి వచ్చి సర్పులు పోసి అంతా ఏంటంటే అన్ని పిచ్చి ప్రయోగాలు. ఏంటంటే వాళ్ళు వారం రోజుల తర్వాత పని చేస్తుంది అంటారు. మేము ఆ వారం రోజులు ఏదో చూసేవాడిని, అది సావు చెయ్యవు. మళ్ళీ ఇంకొక విధానం చూసేది, ఇంకో తీసుకొచ్చి కొట్టడం, ఇలా ఏంటంటే పంట నాశనం అయిపోయేది. ఇట్లా ఆఖరికి ఏంటంటే కనుక మా అమ్మమ్మ దగ్గర ఉండే డబ్బులు అనేది చేసినాను. మా స్వాతి దగ్గర ఉంటే మా సేవింగ్స్ అయిపోయినాయి, మా అమ్మమ్మ అయిపోయినాయి. లాస్ట్కి ఏంటంటే ఈవెన్ స్వాతి తాళి కూడా మేము తాకట్టు పెట్టినాం. మీరు మొన్నటి వరకు అంటే తాకట్టు పెట్టిన కూడా 6 నెలల కిందనే పెట్టినాంలే, మొన్న మొన్న ఇడిపించుకోండి. ఎందుకంటే ఫస్ట్ వీడియోస్లో ఎక్కడ కానీ మీకు ఉండదు అది. ఇంకా స్వాతి బంగారం చాలా ఉంది అనుకుంటుంది తాకట్లో. ఇది బ్యాంకులో అట్నే ఉంది అది. ఇంకా 1 లక్ష రూపాయలకే ఉంది అబ్బా. ఓకే, నెక్లెస్ ఏంది, హారం, మాటిలు, ఉంగరాలు అన్నీ ఉండేది అంటే అన్నీ ఉన్నాయి, అవి కూడా తీసుకురావాలి. సో ఈ లెక్కన ఏంటంటే మా జీవితాన్ని నాశనం చేసింది యూట్యూబ్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఎక్కడ పోగొట్టుకోవాలో అక్కడే ఎత్తుకోవాలనుకున్నట్టు మళ్ళీ యూట్యూబ్లో ఒక ఛానల్. నిజానికైతే కనుక నేను స్వాతి అగ్రికల్చర్ అనేది కేవలం జనాల్ని, నేను ఎట్లా నష్టపోయినాను, నా నష్టాలు ఏంది, నేను ఏమేమి తప్పులు చేసి నష్టపోయినాను, నా వల్ల ఇంకెవరు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో. నా వల్ల కాదు, నాలాగా నాలాగా నా వల్ల కూడా ఎవరు నష్టపోలేదులే రైతులు అయితే కనుక. ఎందుకంటే అదైతే ఆనందం. నేను చేసిన రోజులు ఒకరిని బాగుపరిచినానో లేదు తెలియదు, కానీ ఒకరినైతే నష్టపరిచిండాను నా తెలిసినంతవరకు అయితే కనుక. సో ఈ లెక్కన స్వాతి అయితే కనుక స్వాతి అగ్రికల్చర్ పెట్టాము. ఫస్ట్లో మేము అన్నీ మాకు నష్టాలే చెప్పేటోళ్ళం. మాకు నా ఇది వేస్తే నష్టం జరిగింది, ఇది వల్ల ఇది, దీనివల్ల మేము నష్టపోయినాం, దీనివల్ల ఇది నష్టపోయినామంటే ఒకడేమన్నాడు, ఇంకా మీ బతుకంతా నష్టపోయినామేనా, ఇంకా బాగుపడింది ఏం చెప్పరా అన్నారు. నాన్న ఇప్పుడు యూట్యూబ్కి వచ్చి బాగుపడినావు రా, నువ్వు కూడా వీలైతే కనుక అర్జెంటుగా యూట్యూబ్కి వచ్చేసాయి, డబ్బులు బాగిస్తున్నారు, మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తీ. అలా ఏంటంటే యూట్యూబ్లో నాకు ఏంటంటే మిమ్మల్ని నష్టపరిచింది యూట్యూబే, మమ్మల్ని బాగుపరిచింది యూట్యూబే. వెతికి వెతికి ఏంటంటే ఇప్పుడు 3 ఛానల్స్ 4 ఛానల్స్ అయినాయి. సమాజం అంటావా వాళ్ళు ఈరోజు మనం పోగొట్టిన బాధ్యత, అంటే మన వల్ల అయితే ఎవరు నష్టపోలేదు, కానీ ఏంటంటే కుళ్ళు ఉంటుంది కదా కొంతమందికి, వాణి ఎవరి బాధ వాంది, సీత బాధ సీతది, పీత బాధ పీతది అన్నట్టు వాళ్ళ బాధలు వాళ్ళవి, మన బాధలు మనవి. కుళ్ళుకునేటోళ్ళు కుళ్ళుకుంటుంటాడు, ఏడ్చేటోళ్ళు ఏడుస్తున్నారు, మనమైతే సంతోషంగా ఉన్నాం ఉంటాము. ఈవెన్ యూట్యూబ్ పోయినా కూడా మాకైతే కనుక వచ్చిన లోటు అయితే లేదండి. రైతుల దగ్గర ఏంటంటే ఆస్తులు ఉంటాయి, డబ్బులు ఉండవు. ఎంత పెద్ద రైతైనా కూడా మన దగ్గర డబ్బులు అయితే ఉండవు. ఎందుకంటే వచ్చిందంత పెట్టుబడులకే సరిపోతుంది, వచ్చిందంతా పెట్టుబడులకే. అబ్బా నాకైతే ఒక రోజు 3000 ఇచ్చిన రోజులు ఉన్నాయి మా ముసళ్ళు అయితే. లాస్ట్కి ఏంటంటే మా ముసల్లాన్ దగ్గర ఉండే డబ్బులన్నీ ఎఫ్ చేసేసి, అంటే కానీ ఎంకరేజ్ చేసింది ప్రతిదీ. నువ్వు ఎన్నిసార్లు నేను నష్టపరచని ప్రతిదీ నష్టపరిచినా ఎంకరేజ్ చేసింది. కానీ ఏదో ఒక రోజు నువ్వు బాగుపడతావురా, ఏదో ఒక రోజు నువ్వు సాధిస్తావురా, ఏదో ఒకటి నువ్వు చేస్తావు అని ఈరోజు మొత్తానికైతే నేను కొట్టాను. ఏమంటే అంటే ఫస్ట్ హాఫ్ ఫెయిల్ అయినా సెకండ్ హాఫ్ హిట్ అన్నట్టు యూట్యూబ్ వల్ల నష్టపోయినా. కష్టాలు వచ్చిన తర్వాత సుఖాలు వస్తాయి ఎవరికైనా. అట్లా మా జీవితంలో బీభత్సమైన సుఖాలు వచ్చినాయి ఫస్ట్. ఎట్లా అంటే కనుక అది డబ్బులు కాదు, తర్వాత బీభత్సమైన ప్రాబ్లమ్స్ కొన్ని ఫేస్ చేసినాం వ్యవసాయంలోకి రావడం వల్ల. తర్వాత మళ్ళీ యూట్యూబ్లోకి టర్న్ బ్యాక్ వచ్చి మళ్ళీ గోల్డెన్ డేస్ అంటారు చూడండి, అవి స్టార్ట్ అయ్యాయి. కానీ ఇవి పోయినా కూడా మాకు పాత లైఫ్, మాకు ఇదే లైఫ్లో ఎందుకున్నాం. ఈరోజు 1 లక్ష సాలరీ వచ్చినా కూడా ఇదే లైఫ్లో ఎందుకున్నామంటే కనుక ఒకవేళ పోయినా కూడా ఇట్లే ఉంటాం, మళ్ళీ ఇలాగే ఉంటాం, సేమ్ పరిస్థితి. ఏం మార్పు అయితే ఉండదు. సో ఇది మ్యాటర్ అబ్బా ఈరోజు విషయానికి. యూట్యూబ్ మమ్మల్ని అయితే బాగుపరిచింది, మీరైతే దయచేసి వంట చేయండి. కానీ మేక ఆకులు తింటుంది, చిన్న మేక ఆ చుట్టుకుండే ఆకులన్నీ పెరిగి 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 నాటి దగ్గర దగ్గర 2 నెలలు అవుతుంది, అది ఇంతకంటే పెరక్కున్నది పైకి పెరిగేది. ముగ్గురు తింటున్నారు. ఏంటంటే యూట్యూబ్లో చూసి వంటలు చేయండి, అంతేగాని వ్యవసాయం చేయకండి. దయచేసి యూట్యూబ్లో చూసి వ్యవసాయం అయితే చేయకండి. ఎందుకంటే కనుక లేదబ్బా మా వాళ్ళు ఎప్పుడు ఏమనేటంటే ఈ ప్రయోగాలన్నీ మనకు అవసరమా, చక్కగా 4 సార్లు మందు కొట్టి 4 మూటలు మంది వచ్చే కనుక పండుతాయి, పంటలు డబ్బులు వస్తాయి కదా అని వాళ్ళు మొత్తుకొని చెప్పేటోళ్ళు. నేనేమనేటువంటి అయితే కనుక ఈ వీడియోస్ చూసి మనం ప్రకృతిని చంపకూడదు, మనం చావకూడదు, మన సమాజాన్ని బాగుపరచాలి, లేదా వాళ్ళకి 4-5 నీతి వాక్యాలు చెప్పేటోళ్ళని. ఆ నీతి వాక్యాలు చెప్పినంత కాలం నన్ను ఏరిపాపలో చూసేటోళ్ళు. ఎందుకంటే పక్కన కూడా వచ్చాడు, అరే నీకు 8 బస్తాలు బియ్యం పడినాయిరా అంటాడు. నేను వాడికి తల కొక్కుని నాకు ఆ 20 వండినా అంటే నాకు 60 వండినా అని చూడు. కరెక్టే కదా 20 ఎక్కడ 60 ఎక్కడ. పోనీ అట్లానే ఏంటంటే కనుక వీళ్ళందరూ అంటుంటారు ఏంటంటే రేటు ఇంత అమ్ముకోవచ్చు అంత అమ్ముకోవచ్చు. ప్రకృతి సేద్యంలో ఈ దరిద్రం ఏంటంటే బాగా బలిసిన వాళ్ళు ప్రకృతి సేద్యం వ్యవసాయం చేస్తారు, వాళ్ళు ఎవరు కొనకపోయినా పర్లేదు, ఎప్పుడు రేటు వస్తే అప్పుడు కొనుక్కుంటారు.
ఈ లేని వాళ్ళు ఇటు కనుక ప్రకృతి వ్యవసాయం చేయలేరు, చేసినా దాన్ని ఎక్కడ అమ్ముకోలేరు, సడన్ సడన్గా అమ్మేది కాబట్టి దాన్ని ఇంకా చీప రేట్కి అమ్మేసరికి ఇంకా దారుణంగా నచ్చబోతారు మాలాగా. సో దయచేసి నమ్మాకరి వంటలు చేస్తే ఏమైనా ఒక రోజు అయితే మరొక బాగా వచ్చాయి. వంటలు అయితే కనుక కొంచెం ఉప్పు కారం తక్కువ కూడా నాలంటలు ఏంటంటే కళ్ళు ముసుకొని తినేస్తారు. సో దయచేసి అయితే యూట్యూబ్ను నమ్మి వంటలు చేయండి, కానీ వ్యవసాయం అయితే చేయకండి అబ్బా. అంతేనా ఫైనల్గా చెప్పాల్సిన విషయం? అంతే. ఇంకా నీ లైఫ్ ఏమైనా చెప్తావా? నా లైఫ్ ఏం చెప్తావు? చెప్తావు లేదు స్వాతి అలాగట్ అందుగా అంగరోజుతోటి ఐ మీన్ నాకు వెళ్ళి చూస్తుంది తిరుతాయా తిట్టదని ఆకులు తింటే అని. అవునా? గమనించుతా తింటుంది ఆకులు నన్ను. సరే సరే పరిగెత్తు బాయ్ వచ్చా తిట్టాలి తిట్టదని నన్ను.